స్వతంత్ర భారతావని భారతావని సమస్యలపైన అవగాహన చేసుకొని రాజ్యాంగ రచన ద్వారా భారతదేశ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిన రాజనీతిజ్ఞుడు కోవిదుడు నాయ కోవిదుడు ప్రముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు అలాంటి మహనీయులను తలుచుకోవాల్సిన బాధ్యత కనీస బాధ్యత భారతీయులకు ప్రభుత్వంపైన ఉంది. ఈరోజు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయంటే భారత రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగ సవరణల పేరుతో కూట్లు పొడుస్తూ హక్కుల్ని కాలరాస్తూ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు అని చెప్పి యువత నేటి యువతరానికి తెలియని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వాలు పాలిస్తూ ఉన్నాయి. అలాంటి మహనీయుల చరిత్ర గురించి యువతకి రానున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళ రానున్న కాలంలో వాళ్ళ మహనీయుల గురించి చెప్పాల్సిన కనీస బాధ్యత భారతీయులుగా ప్రతి ఒక్కళ్ళ పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయంటే ఈరోజు పనిచేస్తే 1000 రూపాయలు సంపాదించుకున్నారు, ఏ పనికి పోతే నెలకి 20 వేలు సంపాదించుకుని ఏ వ్యాపారం చేసి 50 వేలు సంపాదించుకునే పరిస్థితి పోయి ఏ పథకానికి అప్లై చేస్తే ఈరోజు మాకు ఆ పథకం వస్తుంది ఈ పథకం వస్తుంది పరిస్థితి దిగజార్చిన ఇట్లాంటి ప్రభుత్వాలు ఎప్పుడు మనుగడ సాగించలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. రానున్న కాలంలో ఇలాంటి ప్రభుత్వాలు తగిన బుద్ధి చెప్పి మానవ హక్కుల్ని భారతీయుల హక్కుల్ని రాజ్యాంగ రచన ద్వారా ఇచ్చిన మహనీయుల హక్కుల్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరము ప్రతి ఒక్కళ్ళ భారతని ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకమారి జోహార్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.